బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో వరుస తీరి నిలబడేవారి దైవ దూతల తోడు, మరి తీవ్రంగా మందలించేవారి తోడు, మరి అల్లా ఉపదేశాన్ని పఠించేవారి తోడు. నిస్సందేహంగా మీరందరి ఆరాధ్య దైవం ఒక్కడే. ఆయన ఆకాశాలకు, భూమికి, వాటి మధ్యనున్న సమస్త వస్తువులకు ప్రభువు, సూర్యోదయ బిందువులకు ప్రభువు. మేము సమీప ఆకాశాన్ని నక్షత్రాల అందంతో ముస్తాబు చేశాము. తలబిరుసు అయిన ప్రతి శైతాను బారి నుంచి దాన్ని కాపాడాము. పైలోకాల్లోని దైవదూతల మాటల ను వారు శైతానులు చెవియొగ్గి కూడా వినలేరు. ఒకవేళ వారలా చేస్తే అన్ని వైపుల నుంచి విసిరివేయబడతారు, తరిమివేయబడుతూ, మరియు వారి కొరకు శాశ్వతమైన శిక్ష కలదు. ఒకవేళ వారిలో ఎవడైనా ఏదైనా ఒకటి అరా మాటను ఎగరేసుకుపోయినట్లయితే తక్షణమే మండే ఒక అగ్నిజ్వాల అతన్ని వెంబడిస్తుంది. కాస్త వారిని అడిగి చూడు, వారిని సృష్టించటం కష్టతరమా, లేక వారు గాకుండా మేము చేసిన ఇతర సృష్టి కష్టతరమా? మేము వారిని, మనుషులను, బంకమన్నుతో సృష్టించాము. కాదు, నువ్వేమో వారి తిరస్కార వైఖరిపై ఆశ్చర్యపోతుంటే వారేమో ఎగతాళి చేస్తున్నారు. వారికి నచ్చి చెప్పినప్పుడు ఏమాత్రం పట్టించుకోరు. ఏదైనా మహిమను చూసినప్పుడు దాన్ని వేళాకోళంగా తీసుకుంటారు. ఇంకా వారిలా అంటారు, ఇది స్పష్టమైన మాయాజాలం తప్ప మరేమీ కాదు. ఏమిటి, మేము మరణించి మట్టిలో కలిసి ఎముకలుగా మారిన తరువాత కూడా మేము నిజంగానే లేపబడతామా? మా పూర్వీకులైన మా తాతముత్తాతలు కూడానా? వారు కూడా బ్రతికించబడతారా? అవును, లేపబడతారు. మీరు పరాభవంపాలు కూడా అవుతారు అని నువ్వు వారికి చెప్పు. అది ఒకే ఒక్క గద్దింపు మాత్రమే. అంతే, వారు విక్కబోయి దిక్కులు చూడటం మొదలెడతారు. అయ్యో, మా పాడుగాను, ఇదే ప్రతిఫలపు దినము లాగుందే అని అంటారు. మీరు ధిక్కరిస్తూ వచ్చిన తీర్పు దినం ఇదే అని వారితో అనబడుతుంది. దుర్మార్గులను, వారితో జతకట్టిన వారిని, వారు ఎవరెవరినైతే పూజించేవారో వారందరినీ ప్రోగు చేయండి. అల్లాహ్ను వదిలిపెట్టి సుమా, మరి వారందరికీ జ్వలించే అగ్ని నరకం దారి చూపండి. అయితే కాస్త వాళ్లను ఆపండి, వారికి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వేయాల్సి ఉంది. అవును, మీకేమైపోయింది, ఇప్పుడు మీరు ఒండొకరికి సహాయం చేసుకోవటం లేదేమిటి అని వారు ప్రశ్నించబడతారు. అది కాదు, ఈరోజు వారందరూ ఆత్మసమర్పణ చేసుకున్నారు. వారు ఒకరికొకరి వైపు తిరిగి త్వం అంటే త్వం అని ప్రశ్నించుకోసాగారు. మీరు మా దగ్గరకు కుడి వైపు నుంచి వచ్చేవారు కదా, ఇప్పుడేమంటారు అని అడుగుతారు. వారిలా సమాధానమిస్తారు, అదేం కాదు, అసలు విశ్వాసం అనేది మీలోనే లేకపోయింది. మేమెలాంటి పెత్తనము మీపై చెలాయించలేదు. నిజానికి మీరే తిరుగుబాటు జనంగా వ్యవహరించారు కనుక మన ప్రభువు వాక్కు ఇప్పుడు మనందరిపై రూఢీ అయిపోయింది. మనమంతా శిక్షను రుచి చూడవలసి ఉంది. సరే, మేము మిమ్మల్ని దారి తప్పించాము, మేము సైతం స్వయంగా దారి తప్పిన వారము అని వారు జవాబు ఇస్తారు. కాబట్టి ఆ రోజు వారంతా శిక్షలో భాగస్థులవుతారు. మేము అపరాధుల పట్ల ఈ విధంగానే వ్యవహరిస్తాము, అల్లా తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడా నీ వారితో అన్నప్పుడు వారు అహంకారంతో విర్రవీగేవారు. విచ్చిపట్టిన ఒక కవి చెప్పినంత మాత్రాన మేము మా పూజ్య దైవాలను వదులుకోవాలా అని అనేవారు. కాదు కాదు, వాస్తవానికి అతను ప్రవక్త, సత్యాన్నే తీసుకుని వచ్చాడు. దైవ ప్రవక్తలందరినీ సత్యవంతులుగా ధృవీకరిస్తున్నాడు. మీరు మాత్రం బాధాకరమైన శిక్షను చవిచూడటం ఖాయం. మీరు చేసుకున్న పాపిష్టి పనుల ప్రతిఫలమే మీకు ఇవ్వబడుతుంది. అయితే అల్లాహ్ ఎన్నుకున్న దాసులు మాత్రం ఆ శిక్ష నుంచి సురక్షితంగా ఉంటారు. నిర్ధారిత ఆహారం వారికి ప్రత్యేకం, అందులో రకరకాల పండ్లు ఫలాలు ఉంటాయి. వారు అపూర్వంగా సత్కరించబడతారు. అనుగ్రహభరితమైన స్వర్గవనాలలో ఆసనాలపై ఎదురెదురుగా ఆసీనులై ఉంటారు. ప్రవహించే మధువులా మధుపాత్రలు వారి ముందు పదే పదే సమర్పించబడుతూ ఉంటాయి. అదెంతో స్వచ్ఛంగా, సేవించేవారికి కమ్మగా ఉంటుంది. దానివల్ల తల నొప్పి రాదు, మతి చలించటం జరగదు. వారి దగ్గర చూపులు క్రిందికి వాలి ఉండే పెద్ద పెద్ద కన్నులు గల మగువలు ఉంటారు. వారు చాలా జాగ్రత్తగా భద్రపరచబడిన గ్రుడ్డుల మాదిరిగా కోమలంగా స్వచ్ఛంగా ఉంటారు. మరి వారు స్వర్గవాసులు ఒండొకరి వైపుకు తిరిగి ప్రశ్నలు వేసుకుంటారు.
వారిలో ఒకతను ఇలా అంటాడు, నాకొక స్నేహితుడుండేవాడు. అతను నాతో, ఏమిటి, ప్రళయ దినం వస్తుందని ధృవీకరించే వారిలో నువ్వు చేరిపోయావా అని అనేవాడు. ఏమిటి, మనం మరణించి మట్టిలో కలిసి ఎముకలుగా మారిపోయిన మీదట మాకు ప్రతిఫలం ఇవ్వబడుతుందా అని అనేవాడు. ఏం, మీరతన్ని తొంగి చూస్తారా అంటాడు. తొంగి చూడగానే అతను నరకం మధ్యలో కాలుతూ కనిపిస్తాడు. అతను స్వర్గవాసి ఇలా అంటాడు, అల్లా సాక్షి, నువ్వు నన్ను కూడా నాశనం చేసి ఉండేవాడివే. నా ప్రభువు అనుగ్రహమే గనక లేకుండా ఉంటే నేను కూడా నేరస్తులుగా నరకానికి పట్టి తేబడిన వారిలో ఉండేవాణ్ణి. ఆ మొదటి చావే తప్ప మనకిక చావులేదు అన్నది నిజమేనా? మనకిక శిక్ష కూడా పడదట కదా, ఇది నిజమేనా అని స్వర్గవాసి తనతోటి సావాసులతో అంటాడు. నిస్సందేహంగా ఇదే గొప్ప సాఫల్యం. ఇటువంటి దాని సాఫల్యం కోసం పనిచేసేవారు పనిచేయాలి. ఈ ఆతిథ్యం మంచిదా లేక జఖూం నరకంలోని జముడు వృక్షం మంచిదా? దానిని మేము దుర్మార్గుల కోసం పరీక్షగా చేసి ఉంచాము. నిశ్చయంగా ఆ వృక్షం వేరు, నరకం వేరు. అట్టడుగు భాగం నుంచి మొలకెత్తుతుంది. దాని పండ్ల గుత్తులు శైతానుల తలల మాదిరిగా ఉంటాయి. మరి నరకవాసులు దాన్నుంచే తింటారు, దాంతోనే తమ పొట్టలు నింపుకుంటారు. మరి దానిపైన సలసలా కాగే నీళ్లు త్రాగేందుకు ఇవ్వబడతాయి. మరి వారంతా తరలించబడేది మండే నరక అగ్ని వైపునకే. తమ తాతముత్తాతలను వీరు భ్రష్ట మార్గంలో నడుస్తుండగా చూశారు. అయినప్పటికీ వారి పాద చిహ్నాలలోనే పరుగులు తీశారు. వీరికి మునుపు కూడా ఎందరో పూర్వీకులు పెడదారి పట్టి ఉన్నారు. వాళ్ల మధ్య కూడా మేము హెచ్చరించే వారిని పంపి ఉన్నాము. మరి హెచ్చరించబడిన వారికి పట్టిన గతేమిటో నువ్వే చూడు. అల్లాహ్ ఎన్నుకున్న దాసులు తప్ప వారు మాత్రం ఆ దుష్పరిణామం నుంచి రక్షించబడ్డారు. నూహ్ మమ్మల్ని పిలిచాడు, మరి మేము పిలుపుకు ఎంత చక్కగా బదులు పలుకుతామో చూడండి. మేము అతన్ని అతని ఇంటివారిని ఆ ఘోరమైన ఆపద నుంచి కాపాడాము. అతని సంతానాన్ని మాత్రమే మేము మిగిలి ఉండేలా చేశాము. రాబోయే తరాల వారిలో అతని సత్కీర్తిని మిగిల్చి ఉంచాము. సమస్త లోకాలలో నూహుపై శాంతి కలుగుగాక. సద్వర్తనులకు మేము ఇలాగే ప్రతిఫలం ప్రసాదిస్తాము. నిశ్చయంగా అతను విశ్వసించిన మా దాసులలోని వాడు. అటుపిమ్మట మేము ఇతరులను ముంచివేశాము. అతని నూహ్ మార్గాన్ని అవలంబించిన వారిలో ఇబ్రాహీం కూడా ఉన్నాడు. అతను నిర్మల హృదయంతో తన ప్రభువు వద్దకు వచ్చినప్పుడు అతను తన తండ్రితో తన జాతి వారితో ఇలా అన్నాడు, మీరు వేటిని పూజిస్తున్నారు? అల్లాహ్ను వదలి స్వయం కల్పిత ఆరాధ్య దైవాలను కోరుకుంటున్నారా? ఇంతకీ సకల లోకాల ప్రభువు గురించి మీరేమనుకుంటున్నారు? తర్వాత అతను నక్షత్రాల వైపు ఒకసారి దృష్టిని సారించాడు. నేను రోగగ్రస్తుణ్ణి అయ్యాను అన్నాడు. అందువల్ల వారంతా ముఖం త్రిప్పుకుని వెళ్ళిపోయారు. అప్పుడతను మెల్లగా వారి దేవుళ్ల వద్దకు వెళ్ళి మీరు తినరేమిటి అన్నాడు. అసలు మీకేమైపోయింది, మీరు కనీసం మాట్లాడరే అని అన్నాడు. ఆ తరువాత కుడిచేత్తో వాటిని ఎడాపెడా వాయించసాగాడు. వారు ఆ విగ్రహారాధకులు అతని దగ్గరకు పరుగులు తీస్తూ వచ్చారు. వారితో అతనిలా అన్నాడు, ఏమిటి, మీరు మీ స్వహస్తాలతో చెక్కిన శిలలను పూజిస్తారా? మరి చూడబోతే మిమ్మల్ని మీరు చేసిన వాటిని సృష్టించిన వాడు అల్లాహే కదా. వారిలా అన్నారు, ఇతని కోసం ఓ కట్టడం భారీ కొలిమి నిర్మించండి. ఆ తరువాత ఇతన్ని మండే అగ్ని గుండంలో పడవేయండి. వారు అతనికి వ్యతిరేకంగా కుట్ర పన్నదలిచారు. అయితే మేము వారినే బోల్తా కొట్టించాము. అతను ఇబ్రాహీం ఇలా అన్నాడు, నేను నా ప్రభువు వైపుకే పోతాను. ఆయన తప్పకుండా నాకు మార్గం చూపుతాడు. నా ప్రభు, నాకు గుణవంతుడైన కుమారుణ్ణి ప్రసాదించు అని ప్రార్థించాడు. అందువల్ల మేమతనికి సహనశీలుడైన ఒక అబ్బాయి గురించిన శుభవార్తను అందజేశాము. మరి ఆ కుర్రాడు అతని వెంట పరుగెత్తే ఈడుకు చేరుకున్నప్పుడు, ఒరే చంటి, నేను నిన్ను జీవ చేస్తున్నట్లు కళ్ళ చూస్తున్నాను, మరి నీ అభిప్రాయమేమిటో చెప్పు అని అతను ఇబ్రాహీం అన్నాడు. నాన్నగారు, మీకు ఆజ్ఞాపించబడిన దానిని నిస్సంకోచంగా నెరవేర్చండి. అల్లాహ్ తలిస్తే మీరు నన్ను సహనశీలిగా పొందుతారు అని ఆ బాలుడు అన్నాడు. మరి వారిరువురు దైవాజ్ఞను శిరసావహించినప్పుడు అతను తన కుమారుణ్ణి ఒక పక్కకు తిప్పి పడుకోబెట్టాడు. అప్పుడు మేమతన్ని పిలిచాము, ఓ ఇబ్రాహీం,
నువ్వు కలను నిజం చేసి చూపావు. నిశ్చయంగా మేము సదాచార సంపన్నులకు ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాము. యథార్థానికి అదొక బహిరంగ పరీక్ష. మేము ఒక పెద్ద బలిపశువుని పరిహారంగా ఇచ్చి ఆ బాలుణ్ణి విడిపించాము. ఇంకా భావి తరాల వారిలో అతని సచ్చరిత్రను మిగిల్చి ఉంచాము. ఇబ్రాహీంకు శాంతి కలుగుగాక. సజ్జనులకు మేము ఇలాంటి ప్రతిఫలాన్నే ప్రసాదిస్తాము. నిస్సందేహంగా అతను విశ్వాసులైన మా దాసులలోని వాడు. మరి మేమతనికి సద్వర్తనులలో ఒకడైన ఇస్హాక్ ప్రవక్త గురించిన శుభవార్తను ఇచ్చాము. ఇంకా మేము అతని ఇబ్రాహీము పైన ఇస్హాక్ పైన శుభాలను కురిపించాము. వారిద్దరి సంతతిలో కొందరు సజ్జనులైతే మరికొందరు తమ ఆత్మలకు తీరని అన్యాయం చేసుకున్నారు. మరి మేము మూసా హారూనులకు కూడా ఉపకారం చేశాము. వారిని వారి జాతి వారిని పెద్ద పీడన నుండి రక్షించాము. మేము వారికి సహాయపడగా వారే విజయం సాధించారు. మరి వారిద్దరికీ మేము సవివరమైన తేటతెల్లమైన గ్రంథం ప్రసాదించాము. ఇంకా వారికి రుజుమార్గం వైపు దర్శకత్వం వహించాము. రాబోయే తరాలలో వారి కీర్తి మిగిలి ఉండేలా చేశాము. మూసా హారూనులపై శాంతి కలుగుగాక. నిశ్చయంగా మేము సజ్జనులకు ఇలాగే ప్రతిఫలం ఇస్తూ ఉంటాము. నిస్సందేహంగా వారిద్దరూ విశ్వాసులైన మా దాసుల్లో చేరినవారు. మరి నిశ్చయంగా ఇలియాస్ కూడా ప్రవక్తలలోని వాడే. అతను తన జాతి వారితో ఇలా అన్నాడు, మీరు అల్లాహ్కు భయపడరా. మీరు బాల్ అనే విగ్రహమును ప్రార్థిస్తూ సర్వోత్తమ సృష్టికర్త అయిన అల్లాహ్ను వదిలిపెడుతున్నారేమిటి? అంటే మీ ప్రభువు మీ తాతముత్తాతల ప్రభువైన అల్లాహ్ను. కాని వారతన్ని ధిక్కరించారు, కనుక వారు తప్పనిసరిగా శిక్ష నిమిత్తం హాజరుపరచబడతారు. అల్లాహ్ ఎన్నుకున్న దాసులు తప్ప వారు మాత్రమే రక్షించబడతారు. మేమతని మంచి ప్రస్తావనను భావితరాల వారిలో మిగిల్చి ఉంచాము. ఇలియాస్పై శాంతి కలుగుగాక. సదాచార సంపన్నులకు మేము ఇలాగే ప్రతిఫలం ఇస్తుంటాము. నిశ్చయంగా అతను విశ్వాసులైన మా దాసులలోని వాడు. మరి లూత్ కూడా ప్రవక్తలలోని వాడే. మేము అతన్ని అతని కుటుంబీకులందరినీ కాపాడాము. వెనుక ఉండిపోయిన వారితో చేరిన ఆ ముసలావిడను తప్ప. ఆ తరువాత మేము ఇతరులందరినీ నాశనం చేసి వేశాము. మీరు ప్రభాత సమయాలలో ఆ ప్రదేశాల మీదుగా సాగిపోతూ ఉంటారు, ఇంకా రాత్రివేళల్లో కూడా. అయినా మీరు అర్థం చేసుకోరా, నిస్సందేహంగా యూనుస్ కూడా మా ప్రవక్తలలోని వాడే. అతను తన జనుల నుండి పలాయనం చిత్తగించి నిండు నౌక వద్దకు చేరుకున్నప్పుడు చీటీలు వేయటం జరిగింది. చివరకు అతనే ఓడిపోయాడు. తరువాత అతన్ని చేపం రింగేసింది. అప్పుడు అతను తన్ను తానే నిందించుకోసాగాడు. ఒకవేళ అతను గనక అల్లాహ్ పవిత్రతను కొనియాడటంలో నిమగ్నుడై ఉండకపోతే పునరుత్థాన దినం వరకు చేప కడుపులోనే ఉండిపోయేవాడు. తరువాత మేమతన్ని సముద్ర తీర మైదానంలో పడవేశాము. అప్పుడతను అస్వస్థతకు గురై ఉన్నాడు. అతనికి నీడనిచ్చే ఒక తీగ చెట్టును అతనిపై మొలకెత్తించాము. మరి మేమతన్ని 100,000 మంది అంతకన్నా ఎక్కువ మంది వైపుకే ప్రవక్తగా పంపాము. వారు విశ్వసించారు. అందువల్ల మేము వారిని కొంతకాలం పాటు సుఖ సౌఖ్యాలతో వర్తిల్లజేశాము. వారిని అడుగు, నీ ప్రభువుకు కేవలం కుమార్తెలును, వారికేమో కుమారుల. పోనీ, మేము దైవదూతలను ఆడవారుగా సృష్టించినప్పుడు వారు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారా ఏమి? నిశ్చయంగా వీరు తమ కల్పిత మాటలు చెబుతున్నారు. సుమా, అల్లాహ్కు సంతానముంది అంటున్నారు. వాస్తవానికి వారు అబద్ధమాడుతున్నారు. ఏమిటి, అల్లాహ్ తన కోసం కొడుకులకు బదులుగా కూతుళ్లను ఎంపిక చేసుకున్నాడా? అసలేమైపోయింది మీకు? ఈ మేరకు ఎలా నిర్ణయిస్తున్నారు? మీరు ఆ మాత్రం కూడా గ్రహించలేరా? పోనీ, మీ దగ్గర దానికి సంబంధించిన స్పష్టమైన ప్రమాణం ఏదైనా ఉందా? మరి మీరు సత్యవంతులే అయితే మీ పుస్తకాన్నే తీసుకుని రండి. ఆఖరికి వారు అల్లాహ్కు జిన్నాతులకు మధ్య కూడా బంధుత్వ సంబంధాన్ని కల్పించారు. వాస్తవానికి తాము ఇలాంటి మిథ్యా విశ్వాసం గలవారు శిక్ష నిమిత్తం హాజరుపరచబడతామన్న సంగతి స్వయంగా జిన్నాతులకు కూడా తెలుసు. అల్లాహ్ విషయంలో వారు చెప్పే విషయాలకు అల్లాహ్ పవిత్రుడు. చిత్తశుద్ధి గల అల్లాహ్ దాసులు తప్ప వారు మాత్రమే ఇలాంటి అభూత కల్పనలకు దూరంగా ఉంటారు. నిశ్చయంగా మీరు మీ బూటకపు దైవాలు అందరూ ఏకమైనా సరే ఏ ఒక్కరిని అల్లాహ్ వైపు నుంచి దారి తప్పించలేరు. నరకాగ్నికి ఆహుతి అయ్యేవాణిని తప్ప మాలో ప్రతి ఒక్కరి స్థానం శ్రేణి నిర్ధారితమై ఉంది. ఇంకా మేము దైవారాధన నిమిత్తం వరుస తీరి నిలబడ్డాము.
ఆయన అల్లా పవిత్రతను కొనియాడుతున్నాము అని దైవదూతలు పలుకుతారు. వారు అవిశ్వాసులు ఇలా అనేవారు, మా వద్దనే గనక పూర్వీకుల మాదిరి ఉపదేశం ఉండి ఉంటే మేము కూడా ఎంపిక చేయబడిన అల్లాహ్ దాసులై ఉండేవారము. కానీ తీరా ఖురాన్ వచ్చాక వారు దానిని తిరస్కరించారు. సరే, తొందరగానే వారు తెలుసుకుంటారు, మా ప్రియతమ దాసులైన ప్రవక్తలకు మేమిచ్చిన మాట ఇంతకుముందే నెరవేరింది. నిశ్చయంగా వారు మాత్రమే విజయం సాధిస్తారు, మరి నిశ్చయంగా మా సైన్యాలే గెలుపొందుతాయి. కనుక ఓ ప్రవక్త, కొంతకాలం పాటు వాళ్లను పట్టించుకోకు, మరి వాళ్లను గమనిస్తూ ఉండు. మున్ముందు తమకు పట్టే దుర్గతిని వాళ్ళు చూసుకుంటారు. ఏమిటి, వాళ్ళు మా శిక్ష కోసం ఆత్రం చేస్తున్నారా? మరి వినండి, మా శిక్ష వారి మైదానంలో వచ్చి వాలినప్పుడు హెచ్చరించబడిన వారి పాలిట ఆ ఉదయం దారుణంగా ఉంటుంది. కనుక ఓ ప్రవక్త, కొన్నాళ్ల పాటు వాళ్లను గురించి ఆలోచించకు, కాకపోతే వాళ్లను చూస్తూ ఉండు, వాళ్ళు కూడా త్వరలోనే చూసుకుంటారు. గౌరవనీయుడగు నీ ప్రభువు వారు ముష్రిక్కులు కల్పించి చెప్పే విషయాలకు అతీతుడు, పరమ పవిత్రుడు. ప్రవక్తలపై శాంతి కురియుగాక. సమస్త స్తోత్రాలు సకల లోక ప్రభువైన అల్లాహ్కే చెందుతాయి.